హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది లాజిక్ ఎస్ఐ ఎస్ఎస్సి ఆన్లైన్ పోటీ లేదు కొరకు డౌన్లోడ్ లాజిక్స్ యాప్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ముందుగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ గారు సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది ఇందులో చాలా విషయాల గురించి మాట్లాడారు ముందుగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో లాక్డౌన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో విధించడం జరగదు అని చెప్పేసి ఆయనైతే క్లియర్గా కరాఖండిగా చెప్పడం జరిగింది దీనితో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తప్పక ఇస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే పర్టికులర్గా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఆయన ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే సంకల్పం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నిరుద్యోగ భృతిపై ఇతర రాష్ట్రాల నివేదికలు తెప్పించేటువంటి టైంకి కరోనా వచ్చిందని నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన అయితే నిన్న అసెంబ్లీలో స్పష్టంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు హాస్టల్ విద్యార్థులకు పెంచాల్సినటువంటి మెస్ఛార్జీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన దీనికి సంబంధించినటువంటి విషయాలైతే తెలపడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఇంటర్ పరీక్షలు యథాతథం అని చెప్పేసి కూడా అయితే మెన్షన్ చేశారు షెడ్యూల్ ప్రకారమే మే ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి అసైన్మెంట్ రూపంలో పర్యావరణ పరీక్ష కూడా ఉంటుందని మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టీకరణ చేసింది ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే యథావిధిగానే మే ఒకటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి మే ఒకటి నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలుంటాయి మే రెండు నుంచి ఇరవయ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఏప్రిల్ ఏడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఏప్రిల్ ఒకటిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ప్రాక్టికల్స్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే అప్డేట్ అవ్వడం జరిగింది మరోవైపు ఏప్రిల్ ఏడు నుంచి జరిగేటువంటి ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే టీఆర్టీ ఉపాధ్యాయులకు ముప్పై శాతం ఫిట్మెంట్ అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది టీఆర్సీ రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు ఎనిమిది వేల మంది పీఆర్టీలో చేరారు ఈ మేరకు శుక్రవారం నేతలు శుక్రవారం నేతలు సిహెచ్ శ్రీనివాస్ అలాగే జి దత్తాత్రి మల్లికార్జున్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు టీఆర్టీ ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు ముప్పై శాతం ఫిట్మెంట్ వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని పిఆర్టు టీఎస్ నిలబెట్టుకుందని తెలిపారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా సంగీత నృత్య కోర్సులకు సంబంధించినటువంటి పరీక్షలు వాయిదా వేశారు ఆన్లైన్ క్లాసుల వైపు విద్యార్థుల మొగ్గు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రవారం నాటికి పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది పేరు నమోదు చేసుకున్నట్లు ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా సీకేఎంను ప్రభుత్వ పరం చేయాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ను కోరిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కార్యాచరణ ముమ్మరం ఖాళీలు తేల్చే పనిలో అధికార యంత్రాంగం త్వరలో నోటిఫికేషన్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ సీఎం కేసీఆర్ ఆదేశంతో రంగంలోకి అని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి యొక్క యాభై వేల ఉద్యోగాల్లో తొలుత పోలీస్ తదితర నియామక సంస్థల ద్వారా ఖాళీల భర్తీని ప్రకటించనున్నారు రాష్ట్రంలో ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వేతన సవరణ సంఘం పేర్కొంది మొత్తం నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల నాలుగు పోస్టుల్లో మూడు లక్షల నూట తొంభై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది మందే పనిచేస్తున్నారని ఇది అరవై ఒక్క శాతం అని తెలిపింది ముప్పై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు పదోన్నతుల ద్వారా కూడా భారీగా ఖాళీలు ఆ తర్వాత ఏర్పాటయ్యాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సీఎం కేసీఆర్ ప్రకటన ప్రభుత్వ కమిటీల కసరత్తుతో రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు చిగురుస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా సర్కారు చేస్తున్నటువంటి కృషి ఫలప్రదం కానున్నది యాభై వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ వేగవంతం అయింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీగా ఉన్నటువంటి యొక్క ఖాళీలను యొక్క శాఖల వారీగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది దీని బాధ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆర్థిక సలహాదారు ఎన్ శివశంకర్ చూస్తున్నారు ఈ ఉద్యోగ నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే పోలీస్ నియామకాల సంస్థ గురుకుల విద్యాలయాల సంస్థ అలాగే వైద్య ఆరోగ్య నియామక సంస్థలకు ప్రభుత్వం అబ్బెప్పింది ఆయా విభాగాల్లో ఖాళీల గుర్తింపు అనంతరం నెల నెల ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక క్యాలెండర్ను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కలెక్టర్లు మొత్తం ఖాళీలు మంజూరైనటువంటి ఉద్యోగుల సంఖ్య ప్రత్యక్ష నియామకాలకు నిర్దేశించినటువంటి వివరాలు గతంలో నియామకమైనవి ఇంకా నియమించాల్సినవి వాటితో జాబితాను పంపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తాజాగా సర్కార్ నిర్ణయంతో దాదాపు పద్నాలుగు శాఖల్లో నిలిచిపోయినటువంటి నియామకాలకు గ్రహణం వేడనుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ ఉద్యోగ ఖాళీలపై ఒకసారి ఉన్నటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల వరకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఆర్థిక శాఖ నాలుగు వేలకు అనుమతించగా మరొక నాలుగు వేలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి తెలిపింది వీటి నియామకాలకు అనేక అవరోధాలు అడ్డంకులను అధిగమించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది జిల్లాలను జిల్లాల నుంచి నిర్దేశిత ఫార్మాట్లో విభాగాధిపతుల పోస్టుల సంఖ్య రిజర్వేషన్ అర్హతల వంటి అనేక వివరాలు కోరుతోంది కొన్ని శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులను పదోన్నతులతో భర్తీ చేయడంతో ఖాళీలు తగ్గనట్లుగా తగ్గినట్లుగా ఇక్కడైతే అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓన్లీ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎనిమిది వేల వరకు ఖాళీలు ఉంటే అందులో నాలుగు వేల పోస్టులకు అనుమతి రాగా నాలుగు వేల పోస్టులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఖాళీల అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో విఆర్ఏలకు పదోన్నతుల కల్పనతోనే ఖాళీలు తగ్గాయని తేలింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ నిరుద్యోగులు యత్నం చేయడం జరిగింది వయోపరిమితిపై విద్యార్థులు దీనికి సంబంధించి డిమాండ్ అయితే చేయడం జరిగింది అయితే వారి యొక్క వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది నిన్న సో దీనికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది ఇంకోటి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఏపీ పౌర సరఫరాల శాఖలో ప్రెసిడెంట్లకి సంబంధించి మొత్తం పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇంకా చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎనిమిది డేటా ఎంట్రీ పోస్టులు అయితే విడుదల చేశారు తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ఆఫ్ తాల్మిక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకోటి చూసుకున్నట్లయితే ఏపీ ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో తూర్పుగోదావరి విజయనగరం జిల్లాల్లో మొత్తంగా కలుపుకొని నాలుగు వందల పది గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోండి మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అనమాట ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి తిరుపతిలోని నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఓకే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం పది పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో అసోసియేట్ ప్రొఫెసర్లు యోగా ఒకటి అద్వైత వేదం ఒకటి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడైతే మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఎన్ఎస్కేటీయూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి ఏప్రిల్ పదహారో తేదీలో అప్లై చేసుకోండి ఇంకా పంచాయతీ కార్యదర్శులకు పూర్తి వేతనం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే రాష్ట్రం మనకి రావడం జరిగింది గతంలో మురికి కూపాలుగా ఉన్నటువంటి గ్రామాలు ఇప్పుడు బాగుపడుతున్నాయి గతంలో మొక్కలు పెంచాలని చెప్తే ఏ అధికారి పట్టించుకోలేదు అందుకే నిబంధనలు కఠిత కఠినతరం చేశాం పంచాయతీ కార్యదర్శులకు ప్రొవిజనరీ పెట్టాం ఇది వ్యక్తిగతంగా నాకు అసలు ఇష్టం లేదు కానీ పని జరగాలి మేము కడుపులు నింపినోళ్ళమే తప్ప ఎవరి కడుపులు కొట్టినోవడం కాదు మొక్కలు పెరగకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్తేనే ఇప్పుడు చాలా చోట్ల పచ్చదనం కనిపిస్తున్నది మొక్కలు పెరగాలని గ్రామాలు పచ్చబండల పచ్చబడాలన్న సదుద్దేశం తప్ప దురుద్దేశం మాకు లేదు ప్రొవిజనరీలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు కూడా పూర్తి వేతనం వచ్చేలా వచ్చేలా వచ్చే విధంగా వచ్చే నెల నుంచే ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నా అని చెప్పేసి సీఎం కేసీఆర్ అయితే అన్నారు ఇంకా ప్రొవిజనరీ పీరియడే మాత్రం నాలుగేళ్లకు పెంచుతామని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు రాష్ట్రంలో తొంభై శాతం మంది టీఆర్టీఎస్ టీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు ఎనభై ఐదు శాతం మొక్కలు బతుకు బతుకుంటే నౌకరీ పోతుందని సర్పంచ్లకు కూడా స్పష్టంగా చెప్పామని చెప్పేసి ఆయన అయితే ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే జాబ్ వచ్చే జీతం రాకపోయే అని చెప్పేసి కొత్త కానిస్టేబుళ్ళు ఐదు నెలలుగా వారికి ఐదు నెలలు అయినప్పటికీ కూడా జాయిన్ అయ్యి వారికి ఇంకా సాలరీస్ అందలేదని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది కొత్తగా కానిస్టేబుల్ కొలువు రావడంతో సమ్మరపడ్డారు ఆ యువకులు మొదటి జీతంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఏదైనా గిఫ్ట్ కొనిద్దామని అనుకున్నారు కానీ ఐదు నెలలు గడిచినా ఇంకా తొలి జీతం అందలేదు దీంతో రోజువారీ ఖర్చుల కోసం సైతం అప్పులు చేస్తున్నారు ఇది రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కొత్త కానిస్టేబుల్ల దీన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లమ్స్తోనే ఈ యొక్క శాలరీస్ అయితే వారికి క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి రామగుండం సిపి ఈ విధంగా అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్